మేము చేసేది మేము చెప్తాం అండి, ఎవడో ఏమో చెప్తే మాకేం సంబంధం అండి? ఐఎమ్ సారీ, వాళ్ళు చెప్పేది వాళ్ళు మాకు సంబంధం లేదు. ఇట్ ఈస్ ఐఎమ్ డిక్లేరింగ్ టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో. మేము వినండి, మేము చేసేది ఇప్పుడు చెప్పినాం, ఇది ఏం చేయాలనే ఒక నిర్ణయాన్ని రావాలి. ఎడ్యుకేషన్ హెల్త్ మేము ఫోకస్ పెట్టాలనుకుంటున్నాం, ఏ పద్ధతిలో నిర్ణయాన్ని రావాలి. వేరియస్ అప్లికేషన్స్ ఉన్నాయి, అన్ని పరిశీలన చేసి ఫైనల్గా ఫుల్ ఫ్లెజ్డ్గా మేనిఫెస్టో ఇస్తాం. అది ఎలక్షన్ కమిషన్ కూడా మేము కాపీ సబ్మిట్ చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు మా అభ్యర్థులు రీజన్ కూడా చెప్తున్నాను, పార్షియల్ ప్రకటన కారణం ఏంటంటే మా అభ్యర్థులు రంగంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు పోయినప్పుడు జనం నుంచి క్వశ్చన్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళని అడిగిన మేము ఫీడ్బ్యాక్, ఏమిటి గురించి అడుగుతున్నారంటే పలానా విషయాలు అడుగుతున్నారు సార్, యాంగ్జైటీ ఉంది జనంలో ఇక్కడ, మేము చెప్పాల్సిన అవసరం ఉందంటే వాటిని ఇలా కూర్చొని నిర్ణయం చేసి మొత్తం ఈ నిర్ణయం తీసుకున్నాం. మేము చెప్పేది మా మేనిఫెస్టో, మేము ఎవడో వెళ్ళేదో చెప్పండి, మమ్మల్ని చెప్పండి, మేమేం చెప్తామండి? వాట్ వి ఆర్ కన్సర్న్? రుణమాఫీ కాంగ్రెస్ 2 లక్షలు చెప్పి మేము చెప్తలేం కదా, మాకు అంత ఆవాలేదు. వాళ్ళు 5 లక్షల రుణం కూడా చెప్తాం, మేము చెప్పాం. మేము డెఫినెట్గా లాస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసినాం, వీఆర్ క్రెడిబుల్ గవర్నమెంట్. 1 లక్ష రూపాయలు చేస్తామన్నాం, చేసినాం. ఇప్పుడు కూడా 1 లక్ష రూపాయలు చేస్తాం డెఫినెట్గా. నేను ఏమంటున్నా అంటే అది మా హెడ్డేకు, బ్యాంకర్ల హెడ్డేకు, రైతులకు ఇబ్బంది కలగకుండా చేసేస్తాం. నేను ఏమంటున్నా అంటే అది జరగనీయం. లాస్ట్ టైం మీరు చెప్పినటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైతుందో అప్పుడు మాకు కొత్త గవర్నమెంట్ అయిపోయినాం, మాకు ఆ కమాండ్ కూడా లేదు, అందువల్ల కూడా ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు మేము మాట్లాడిన ఆల్రెడీ వాళ్ళతో దో ఆయమే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, బట్ ఆయన ముఖ్యమంత్రి, ఆయన ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్, డోంట్ ఫర్గెట్ దాట్. నేను మాట్లాడిన ఇప్పుడు వివరాలు అడిగినాం, పైసా లెక్క తీసుకున్నాం, ఎట్ట చేయాలని కూడా నిర్ణయానికి వచ్చినాం, అవన్నీ చెప్పాను నేను. పాయింట్ ఏంటంటే గతంలో ఏదైతే చిన్న చిన్న సమస్యలు వచ్చినాయో అవి రాకుండా రైతులకు ఏమాత్రం ఇబ్బంది, ద మినిట్ వీ కమ్ టు పవర్ వాళ్ళ ప్రాబ్లం వెళ్ళిపోతాయి, వాళ్ళన్నీ రెన్యువల్ అయిపోతాయి. ఒక వారం రోజులు మేము ఉమ్మడి చేయించేస్తాం. నేను ఏమంటున్నా అంటే మేము లాస్ట్ టైం చేసినాం, మా రుణమాఫీ చేస్తామని సక్సెస్ఫుల్గా చేసినాం కదా. సిమిలర్ లైన్లో ఐఎమ్ అనౌన్సింగ్ 1 లాక్ లోన్ వేవర్ టు ద ఫార్మర్స్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. మేము చేసేస్తాం, వాళ్ళ సమస్యలు రాకుండా మేము చేసేస్తాం. సింగిల్ సెటిల్మెంట్ ఉంటుంది రైతులకు, మిగతా ఏమైనా మేము కట్టుకుని కిస్తుండం, మీకేం బాధ? ఒక పాయింట్ అండి ఇది, ఒకసారి క్లారిఫై చేస్తే పోతుంది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే చాలా సింపుల్ అండి, ఇది తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర మిత్రులు అని అనుకుంటారు కదా, ఎవరు అనుకుంటూ లేవాలండి వాళ్ళు? ఎందుకు ఆంధ్ర అనుకుంటారు వాళ్ళు? ఇంకా అసలు నాకు అర్థం, ఎందుకు అనుకోవాలి? ఒకప్పుడు ఆ చర్చ వస్తే నేను ఒక మాట చెప్పాను, ఇంగ్లీష్లో చెప్పినా రోజు, వై ఆర్ యూ అన్నెసెసరీ క్లెయిమింగ్ యువర్ సెల్ఫ్ టు బి ఆంధ్ర? బీ ఏ ప్రౌడ్ హైదరాబాద్ అండ్ కేసీఆర్ ఇస్ విత్ యూ అని చెప్పినాడు. అప్పుడు ఇంగ్లీష్లో చెప్పిన వాళ్ళు వాడితే 70 ఏళ్ళ కింద వచ్చారండి బాన్సువాడ ప్రాంతంలో, వాళ్ళు ఇంకా మేము ఆంధ్రలో అనుకుంటారా? ఎందుకు అనుకోవాలి వాళ్ళు అసలు? వాట్ ఈస్ ద రీజన్? ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర నుంచి వచ్చి సెటిల్ అయిన మిత్రులకు నేను ఒకటే మాట చెప్తాను, క్లెయిమ్ యువర్ సెల్ఫ్ యాజ్ తెలంగాణైట్స్, డోంట్ బ్రాండ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఆంధ్రాస్. ఎన్నిసార్లు చెప్తామంటే దీనికి వాళ్ళు, కొన్ని లక్షల సార్లు చెప్తున్నాం మేము. తెలంగాణలో ఉన్న బిడ్డలందరూ మా వాళ్ళే ఉందానండి. ఇప్పుడు 4 సంవత్సరాలు ఈ ఉడుము, చంద్రబాబు నాయుడు అనే ఉడుము రాకముందు ఈ సమస్య వచ్చిందా? గత 4.5 ఏళ్ళ ఆ వాసన కూడా ఉందా తెలంగాణలో? ఇలా వచ్చి శాంతంగా చక్కగా ఆనందంగా అన్నదమ్ముల్లాగా బతికేటువంటి ప్రజల మీద కుర్రాయి పెట్టడానిక మీరు కారా జర్నలిస్ట్? మీకు విచక్షణ లేదా? మీరు రాయ రాయి వార్తలు, ఇజ్ ఇట్ ఇన్వైటబుల్? ఇదే చంద్రబాబు నాయుడు అండి గ్యాంగ్ ఏం ప్రచారాలు చేసానండి? మీ ఆస్తులు గుంజుకుంటారు, మిమ్మల్ని కొడతారు, మిమ్మల్ని తరిమి కొడతారు. కొట్టినరా వాళ్ళు, తరిమి కొట్టినరా? ఎన్ని అపోహలు క్రియేట్ చేశానండి ఎలక్షన్లో? వీళ్ళు చేసిన దుష్ప్రచారం ఏంది? ఇవాళ మళ్ళీ దుర్మార్గమా ఉడుములాగా వచ్చి ఇక్కడ మంచిగా బతుకుతున్నది ఇక్కడ పాపం ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు, తెలంగాణ నుంచి వచ్చిన, అసలు ఆ భేదం ఉందా? పాటించింది ఎక్కడన్నా? టీఆర్ఎస్ పార్టీ కానీ, గవర్నమెంట్ కానీ, తెలంగాణ ప్రజలు కానీ ఎంత గొప్పవాళ్ళండి, ఎక్కడన్నా నచ్చిందా ఆ మాట? మీరు చెప్పండి జర్నలిస్ట్ వచ్చిందా? మీరు చూస్తలేరా సమాజాన్ని? నీ చిల్లర రాజకీయ అవసరాల కోసం నువ్వు వచ్చి నాకు కుర్రాయి పెట్టి లేని అపోహలు చేస్తావా? ఇక్కడ నా ఆంధ్రలో అభద్రతకు గురి చేస్తావా? ఎంత దుర్మార్గం అండి ఇది, నాకు అర్థం కాదు.
ఎందుకు, దేనికోసం నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు ఇక్కడ రాజ్యాలు వెళ్తాడా? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ డిపాజిట్లు వస్తాయా అసలు? అంత పిచ్చోళ్ళా తెలంగాణ? అంత అంత బేలగా ఉన్నారా? ఈ టికెట్ ఫర్ గ్రాంటెడా? ఇదివరకే ఒకసారి వచ్చి నీకు లేని మెజార్టీ లేని కాడ వచ్చి నువ్వు ఓటుకు నోటు కేసులు ఇరకపోయినావు. ఇప్పటికే ఇంకా సిగ్గుబుద్ధి రావద్దా? మేము అన్నామండి అంటున్నామా? నిజంగా మేమంత దుర్మార్గమైతే, ఆంధ్ర వాళ్ళ మీద మాకు వ్యతిరేక భావమే ఉంటే ఈ నాలుగేళ్ళలో ఎన్ని కదా ఎన్ని గడపలు అవుతుండే? అసలు ఆ వివక్ష కానీ ఆ వాసన కానీ ఉందా మా ప్రభుత్వంలో కానీ మాకు కానీ? అసలు తెలంగాణ సమాజంలో లేదు, అది లేని దాన్ని బట్టి వెళ్ళను. ఏ నిన్ను వ్యక్తిగా అంటాం బరాబర్ అంటాం మేము. నువ్వు యువర్ ఏ పొలిటికల్ లీడర్, యువర్ సబ్జెక్ట్ టు క్రిటిసిజం డెఫినెట్గా. నువ్వు వచ్చిన రాజకీయం చేతి నీ నీ దగ్గర నువ్వు ఒక వాగ్దానం నెరవేర్చలేదు, నీ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయలేదు, నీ చక్కదనం లేదు, ఇంకా నువ్వు ఈడ చెలిగి పెడతావా? నీకు లేదా పొలం దున్నుకుంటే? ఇక్కడ ఎలుగులు వెళ్ళినా ఆరు ఎలుగులు ఆంధ్రలోనే వచ్చి వెలుగుతావు. ఇడ సామాన్య మానవులు చెప్తున్నాను టీవీలల్లా. ఇప్పుడు పొద్దున్న లేతాడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. నువ్వు ఈడ పరిపాలన చేసినాడు ఎన్ని మాటల కర్ఫ్యూ, ఎన్ని మాటల మత కల్లోలాలు, నాలుగు బాగు సంవత్సరాలు ఉందా? ఎవరైనా ఎవడన్నా చంపిండా? నువ్వు పెట్టిన దుర్మార్గాలన్నీ పోతున్నాయి కదా ఈడ అంతరించి. నువ్వు పెట్టిన పేకాట క్లబ్బులు పోయినాయి, నీ దూదాలు పోయినాయి, భూముల కబ్జాలు పోయినాయి, వేట కొడవలు పోయినాయి, హైదరాబాద్ నుంచి మాయమైనాయి, ప్రశాంతంగా ఉన్నది హైదరాబాదు, అభద్రత లేదు ఇడ, హత్యలు లేవు, చాలా ప్రశాంతంగా ఉన్న తెలంగాణ. ఇప్పుడు నువ్వు ఉడుములాగా వచ్చి దాన్ని మొత్తం ఆంధ్ర వాళ్ళకి అంటగడతావు. పాపం వాళ్ళు ఏమన్నారు? తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళకు శని చంద్రబాబు నాయుడు, నేను చెప్తున్నా డెఫినెట్గా. ఎందుకండి ఆయన ఏమవసరం ఉంది? ఆయన అవసరమైంది, ఆయన వచ్చుడైంది, ఇంకా వచ్చి దాన్ని మొత్తం ఆంధ్ర వాళ్ళకి ఆపాదించాడు. ఇక్కడ ఎంత ఎంత దుర్మార్గం అండి ఇది. టూ మచ్ ఇస్ ఐఎమ్ సారీ. ఐఎమ్ వన్స్ అగైన్ అప్పీలింగ్, తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు ఎప్పుడో తెలంగాణ బిడ్డలు వాళ్ళు. నేను 100 సార్లు చెప్పిన, 1000 సార్లు చెప్పిన, టీవీ చర్చలలో చెప్పిన, పేపర్ స్టేట్మెంట్లలో చెప్పిన, ఎలక్షన్ల సందర్భంగా చెప్పిన, వీళ్ళు దుర్మార్గులు అండి. ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే కాంగ్రెస్ వాళ్ళు. మీకు జ్ఞాపకం ఉంది కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడినండి జిహెచ్ఎంసీ ఎలక్షన్ తెల్లారి? చాలా దుర్మార్గంగా క్రూరంగా మాట్లాడు. ఈ ఆంధ్రోళ్ళు మాకు మోసం చేసిన ఓటు లేదని మాట్లాడు. ఆంధ్రోళ్ళు అని మాట్లాడు, మేము మాట్లాడలే. మేము మీకు బాధ లేదు అసలు. సి ఆంధ్ర నుంచి వచ్చి ఎప్పటి నుంచో ఉన్నారు ఇక్కడ. వాళ్ళు కొంత రాజకీయాలు ఆసక్తి ఉన్న రాజకీయ నాయకులు ఉండదు. మేము డినై చేస్తే వాళ్ళ ఆపర్చునిటీస్, మా ఉన్నత్యం మా ఉందతనం చూడండి. 12 మందికి మేము కార్పొరేటర్లు ఇస్తే 12 మంది గెలిచిందండి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ తెలంగాణ. 12 మెంబర్స్కు మేము డిఫరెంట్ క్యాస్ట్లు సార్, మేము ఉన్నాము, మాకు ఇవ్వండి ఇక్కడ అవకాశం అంటే ఇచ్చినాం. సగర్లకు ఇచ్చినాం, కుప్పల వెలుమలకు ఇచ్చినాం, అనేక ఇతర వాళ్ళకు కూడా ఇచ్చినాం. 12 మంది కార్పొరేటర్స్ ఉండాలి హైదరాబాద్ జిహెచ్ఎంసీలో. ఇజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్? ఈజ్ ఇట్ నాట్ ఆన్ రికార్డ్? ఇవాళ కూడా దాదాపుగా 8 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చినాం. మేము మాకు ఆ భేదం లేదు. నువ్వు వచ్చి కుర్రాయి పెడతా, ప్రశాంతంగా బతుకులు ఒక రాయేస్తా, ఇదానండి. ఇక్కడ దయచేసి నేను మళ్ళీ అప్పీల్ చేస్తా ఉన్నా, ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళు అయితే ఉన్నారో మీరు ఆంధ్ర అనే భావం విడనాడండి. మీరు తెలంగాణ గౌరవనీయమైనటువంటి సిటిజన్స్. యు ఆర్ ద మోస్ట్ రెస్పెక్టబుల్ సిటిజన్స్ ఆఫ్ తెలంగాణ. హైదరాబాద్ కావచ్చు, బాన్సవాడ కావచ్చు, కోదాడ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీరు ఇక్కడ రైతులు, మీరు హక్కులున్నాయి, మీకు యాజమాన్యాలున్నాయి, మీ పిల్లలు ఇక్కడ పుట్టినరు, పెరుగుతున్నారు మంచిగా హ్యాపీగా, వాళ్ళు పాలు నీళ్ళలా కలిసిపోయిన మంచిగా తెలంగాణ సమాజంలో. వాళ్ళని వాళ్ళు డిటాచ్ చేసి మీ చిల్లర రాజకీయాల కోసం, మీ కుచిత బుద్ధి కోసం అవుతుంది, అది రియాక్షన్ అయితే నేను చెప్తాను. ఇదే చంద్రబాబు నాయుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చేతులు కాల్చుకున్నాడు, 100 కోట్లు ఖర్చు పెట్టాడు. అప్పుడు ఫలితాలు ఏమొచ్చాయో మీకు తెలుసు. ఈరోజు కూడా అంతకన్నా దారుణంగా ఉంటాయి ఫలితాలు. బుద్ధి చెప్తారు ఇక్కడ వాళ్ళందరూ కలిసి బుద్ధి చెప్తారు. వీళ్ళు వాళ్ళు ఇంత బ్యూటిఫుల్గా, ఇంత పీస్ఫుల్గా, ఇంత చక్కగా ఆనందంగా జరుగుతుంది వ్యవహారం ఇక్కడ. ఏం రోగం నాకు అర్థం కాదు. ఏమంటాను, ఈయనతో కూడా పొత్తు పెట్టుకున్నా బాబు. నిన్న చెప్పిన బహిరంగ సభ బర్రెలు కూడా తలుపులు తెంపుకొని పారిపోతాయి. పోయిపోయి చంద్రబాబు నాయుడు ఎందుకు దుర్మార్గం మాకు? మాకు అసలు మాకు పొత్తే అవసరం లేదు. ఫస్ట్ విషయం ఏంటిదండి, మీరు చూడరాదు భస్మమైపోతుంది, మీరు చూడరాదు నేను చెప్తున్నా కదా. అలా చాలా పెద్ద పరిణామం మీరు డిసెంబర్లో ఇప్పుడు గడం గీక్కుంటాడు కూడా ఉంచుకుంటాడు కూడా చాలా పరిశానం ఉంటుంది కథ అంతా.
నేను నారాయణ కూడా చెప్పిన, సిపిఐ నారాయణకు పర్యటన సభ చెప్పిన, కౌంటింగ్ నాడు మాత్రం ఉండగలరా ఇక్కడ అని చెప్పి.